हेलो हाय फ्रेंड्स एला उन्नारु अंदरू बागुन्नारा वेलकम बैक टू मै चैनल ई रोजु नेनु अंदरिकी यूजफुल अय्ये इंको टिप तो मी मुंदुकु वच्चेसानंडि अदि एं लेदु इदि फेस पैक अंटे फुल होम रेमेडीस तोने नेनु चेस्तुन्नानु इदि कूडा नॉट ओनली गर्ल्स अंड बॉयस मीरु कूडा ट्राई चेयोच्चु ओक्कसारि मीरु ट्राई चेस्ते रिजल्ट अनेदि मीके कनिपिस्तुंदि अंड मैक्सिमम ओक्कसारिकि मनं वैट अयिपोवालि अंटे चाला कष्टं कदा सो वैट कोसं कादु नेनु चेप्पट्लेदु टान रिमूव चेस्तुंदि अंड स्किन सॉफ्ट अवुतुंदी अंड इंका डेड स्किन एमन्ना उंटे अदी कूडा पोतुंदी सो अंदुकनि चेप्पि नेनु अंटे ब्राइटनेस इंस्टेंट ब्राइटनेस बागा वस्तुंदी इंट्लोने मनं इंट्लो इंग्रीडियंट्स तो मात्रमे होम रेमेडीस मनं फॉलो అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను నేను పర్సనల్ ఎక్స్‌పీరియన్స్తో చెప్తున్నాను నేనైతే నాకైతే ఈ ప్యాక్ చాలా బాగుపడింది అండ్ నేను మాక్సిమం హోమ్ రెమెడీస్ మాత్రమే ఫాలో అవుతాను ఎందుకంటే నాకు బైట్ ప్రొడక్ట్స్ అంతగా పడవు నేను అసలు ఎక్కువ యూస్ చేయను అయి ఎదర్దో ట్యాన్ రిమూవ్ చేసేది కానీ లేకపోతే నా బ్రైట్నెస్ కానీ స్కిన్ స్మూత్ అయ్యేది కానీ ప్రతిదానికి నాకు హోమ్ రెమెడీస్ మాత్రమే నేను ఫాలో అవుతాను అది కూడా ప్రతి ఒక్కటి నేను ఒక్కొక్కటిగా మీతో షేర్ చేసుకుంటాను సో ఈరోజు అయితే ఇన్స్టెంట్ రైస్ క్రీమ్ ప్యాక్ మీతో షేర్ చేయడానికి మేము ముందుకు వచ్చేసాము సో లెట్స్ సీ ఒక బౌల్లో హాఫ్ గ్లాస్ ఆఫ్ రైస్ నేను తీసుకుంటున్నాను చాలా స్మాల్ గ్లాస్ అది రైస్ తీసుకొని నేను 2 or 3 times నేను కడుపు వాష్ చేసుకుంటున్నాను ఎందుకంటే దానిపైన డస్ట్ పార్టికల్స్ చాలా ఉంటాయి కదా సో మొత్తం డస్ట్ అంతా పోయేటట్టు శుభ్రంగా కడుపు నీట్గా కడుక్కొని వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత హాఫ్ గ్లాస్ ఆఫ్ రైస్కి 1 glass ఆఫ్ వాటర్ మనం వేసుకొని ఫుల్ నైట్ మనం అలా దాన్ని వదిలేయాలి ఫుల్ నైట్ వదిలేసాక ఆ వాటర్ రైస్ అయితే మనం మిక్సీ చేసుకోవచ్చు రైస్ మిక్సీ చేసుకున్నాక ఐ మీన్ ఆ వాటర్ అంటే 1 glass ఆఫ్ వాటర్ వేసాం కదా అవేం వేస్ట్ అవ్వండి కంగారు పడద్దు మీరు ఎందుకంటే అవి మనం హెయిర్కి అప్లై చేసుకోవచ్చు అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను హెయిర్కి రైస్ వాటర్ అది నేను మిక్సీ చేసేసాను చూడండి క్రీమీ కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో మిక్సీ చేసిన తర్వాత ఇలా వస్తుంది కొంచెం కొంచెంగా వాటర్ మనం వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటే ఎక్కువ వేసుకోవద్దు ఎక్కువ వేసుకుంటే జారుగా అయిపోతుంది సో కొంచెం కొంచెంగా వేసుకుంటే ఇలా వస్తుంది టెక్స్చర్ బాగుంది సో అందులో 1 teaspoon ఆఫ్ కర్డ్ నేను మిక్స్ చేస్తున్నాను కర్డ్ స్మెల్ కానీ పడిన వాళ్ళు ఉంటే స్కిప్ చేసేయచ్చు యా రైస్ క్రీమ్ అయితే ఇలా ప్రిపేర్ అయిపోయింది కనిపిస్తుందా అయితే చాలా స్మూత్గా అదే క్రీమీ టెక్స్చర్లో ఉంది మనకి రైస్ మనం గ్రైండ్ చేస్తాం అదే మిక్సీ చేస్తున్నాం కాబట్టి కొంచెం బరకగానే ఉంటుంది దానికి మీరేం పెద్ద ఇది అవ్వాల్సిన అవసరం లేదు దీనికన్నా ముందు మనం ఫేస్కి నేను ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇప్పుడు చెప్తున్నాను మనం ఫేస్కి సున్నిపిండి రాసుకున్నా లేకపోతే శనగపిండి రాసుకున్నా లేకపోతే బియ్యపిండితో ఇలా ఇన్స్టెంట్గా మనం ఫెయిర్నెస్ గ్లో ఐ మీన్ రావడానికి మనం రాసుకున్నా మెయిన్ అయితే అది డైరెక్ట్గా ఫేస్కి అప్లై చేయకూడదు ఎందుకంటే మెయిన్ మనం ఫేస్కి డైరెక్ట్గా అప్లై చేసేస్తే అది ఏమంటారు దాన్ని చాలా స్కిన్ రఫ్గా అయిపోతుంది అంటే మనం ఇదంతా ఇంట్లో తయారు చేసుకునేది కాబట్టి మెయిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి మనకి అదే మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఏం మనం యూజ్ చేయము సో అది చాలా మనం రాసిన వెంటనే అలా రఫ్ చేస్తాం కదా సో స్క్రబ్ అలా మనం రఫ్ చేస్తాం అలా దీన్ని కూడా రఫ్ చేస్తాము సో అందుకని చెప్పి మ్యాక్సిమం స్కిన్ రఫ్ అయిపోతుంది అందుకని చెప్పి మెయిన్ ఏదన్నా అదే సున్నిపిండి కానీ ఈ ఏమన్నా మనం ఇంట్లోవి ఏమన్నా మన ఫేస్ అప్లై చేసే ముందు మెయిన్గా అయితే ఫేస్కి ఆయిల్ కానీ లేకపోతే ఆరెంజ్ పీల్స్ అదే తొనలు కానీ ఇలాంటివి రాస్తే కొంచెం ఫేస్కి గ్లో ఇంకా ఎక్కువ అవుతుంది అండ్ ఫేస్ చాలా స్మూత్గా అవుతుంది అంటే గరుగ్ గరుగ్గా ఉండదు మనం ఎంత రబ్ చేసినా సరే చాలా స్మూత్గానే ఉంటుంది ఇది మెయిన్ థింగ్ మీరు గమనించుకోండి నేనైతే ఆలివ్ ఆయిల్ రాస్తున్నాను అది కూడా ఎంత కాదు 1/2 tablespoon అంటే ఎక్కువ నేనైతే ప్రిఫర్ చేయను మీ దగ్గర ఆలివ్ ఆయిల్ కనుక లేకపోయినట్టయితే మీరు కోకోనట్ ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు ఆలివ్ ఆయిల్ ఎందుకు యూజ్ చేస్తున్నాను అంటే ఆలివ్ ఆయిల్ చాలా మంచిది ఫేస్కి
రాసి కొంచెంసేపు ఇలా మసాజ్ చేయండి. ఇంకో థింగ్ ఏంటి అంటే, మీరు ఒకవేళ ఏ ఫేస్ క్రీమ్స్ అప్లై చేసుకోకు అదే చేసుకునేంత టైం కానీ లేకపోతే బాతింగ్కి ముందు బాడీకి, నాట్ ఓన్లీ ఫేస్ బాడీకి కూడా మీరు ఆయిల్ రాసుకొని కనుక స్నానం కానీ చేసినట్టయితే, ఐ మీన్ బాత్ కానీ మీరు చేసినట్టయితే చాలా స్మూత్ అవుతుంది స్కిన్. నిజంగా నా ఏంటి రియల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, ఎందుకంటే నేను చాలాసార్లు నాట్ ఓన్లీ మీ మై సిస్ కూడా అండ్ వింటర్లో కూడా పగిలిపోతూ ఉంటుంది కదా స్కిన్, సో దానికి కూడా మనం ఆయిల్ రాసుకొని వెళ్ళి బాత్ చేస్తే చాలా అంటే స్కిన్ కూడా చాలా స్మూత్ అవుతుంది అండ్ పగళ్ళు కూడా రావు వింటర్లో. ఇది మెయిన్ టిప్ అన్నమాట. మీకు డెడ్ స్కిన్ ఎక్కడ ఉందో అక్కడే మీరు బాగా ఇది చేయండి, రబ్ చేయండి. నాకైతే మెయిన్ నోస్ పార్ట్ దగ్గరే ఉంటుంది అండ్ ఐస్ కింద కూడా బ్లాక్ హెడ్స్ వచ్చేస్తున్నాయి. యా అయిపోయింది, 2 మినిట్స్ రబ్ చేసిన తర్వాత యా ఇప్పుడు క్రీమ్ ఉంది కదా అది మొత్తం అప్లై చేసుకోండి. మిగిలింది హ్యాండ్స్కి రాసేసుకోవచ్చు. అండ్ ఇందులో నేను కర్డ్ కూడా మిక్స్ చేశాను కదా, సో కర్డ్ కూడా చాలా మనకి బ్రైట్నెస్కి కానీ స్మూతింగ్ కానీ ఫేస్కి చాలా యూజ్ అవుతుంది కర్డ్ కూడా. మీరు ఓన్లీ కర్డ్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. కర్డ్ అందరికీ పడుతుంది, అంటే కొంతమందికి పడదు కొంతమందికి పడుతుంది అలాంటిది ఏం లేదు, కర్డ్ అయితే అందరికీ పడుతుంది, మీరు అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. యా ఇలా ఒక 10 మినిట్స్ ఉంచుకుంటే ఇది మొత్తం మారిపోతుంది, మారిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చెప్తా. యా వెల్కమ్ బ్యాక్, 10 మినిట్స్ అయిపోయింది, చూసారుగా చాలా ఆరిపోయింది మొత్తం. ఇక్కడ కొంచెం ఇంకా ఉంది, పర్లేదు 10 మినిట్స్ అయిపోయింది కదా, ఇంకా మనం వాటర్ చేతితో వాటర్ తడుపుకొని నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలా చేసుకోండి కాస్త, ఎందుకంటే ఎక్కువ ఎండిపోయింది కదా, మనం ఒకేసారి రబ్ చేస్తే స్కిన్ మొత్తం మనకి ఇదే అంటే మండిపోతుంది. ఇదయ్యాక కాస్త ఇలా స్క్రబ్ మనం బయట కొనుక్కున్న స్క్రబ్స్ పెట్టుకున్నాక మనం ఎలా అయితే ఇది మసాజ్ చేసుకుంటామో అలా మసాజ్ చేసుకోండి.
యా ఇప్పుడు నేను కడుక్కొని వచ్చి చూపిస్తాను ఎలా ఉన్నది రిజల్ట్ ఏంటో మీరే చూస్తారు ఇప్పుడు యా ఐఎమ్ బ్యాక్ ఫేస్ వాష్ చేసేసుకున్నాను తెలుస్తుందా స్కిన్ అయితే సూపర్ స్మూత్గా ఉంది అసలు బాగుంది చాలా బాగుంది స్కిన్ నాకైతే తెలుస్తుంది గ్లో వచ్చింది అని చెప్పి ఇలా ఒక 1 వీక్ సరిపోతుంది ఈ సాఫ్ట్ ఈ స్మూత్ ఈ బ్రైట్నింగ్ మొత్తం 1 వీక్ వరకు ఇలానే ఉంటుంది 1 వీక్ తర్వాత మళ్ళీ మనం అప్లై చేసుకోవాలి అది ఈ వీడియో చెప్తున్నాను కదా మెయిన్గా అయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు మొత్తం హోమ్ రెమెడీస్తోనే నేను చెప్తున్నాను మీకు ఇంకా నమ్మబుద్ధి అయిపోతే ఐ మీన్ మీకు నమ్మడానికి ఇది లేకపోతే నేను లైవ్గానే పెట్టుకొని మీకు చూపించాను నాకైతే ఎలాంటి విధమైన ఇచ్చింగ్ కానీ లేకపోతే రఫ్నెస్ కానీ స్కిన్ కూడా మీకే తెలుస్తుంది కదా ఎందుకంటే నేను ముందు ఆయిల్ అప్లై చేశాను అందుకని చెప్పి స్కిన్ రఫ్ అవ్వలేదు నాకు అదన్నమాట సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి అండ్ మెయిన్గా అయితే ఇంగ్రీడియంట్స్ వచ్చేసి రైస్ అది మనకి తెలిసిందే రైస్ వల్ల ఎలాంటి మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అండ్ కర్డ్ కూడా చాలా మంచిది ఫేస్కి గ్లోనెస్కి కానీ ఇది స్మూత్నెస్కి కానీ అండ్ ఆయిల్ నేను ప్రిఫర్ చేశాను అది మీరు చేయండి ఒక పని చేయండి మీకు అంతకీ లేకపోతే ఒకసారి ఆయిల్ రాసుకోకుండా మీకు ఫేస్ ప్యాక్ ఐ మీన్ స్క్రబ్ యూస్ చేసి చూడండి రిజల్ట్ ఎలా ఉందో అండ్ ఆయిల్ రాసుకున్నాక మామూలుగా మే ముందు ఫేస్కి ఆయిల్ అనేది అప్లై చేసుకున్నాక అప్పుడు మళ్ళీ స్క్రబ్ యూస్ చేయండి అది ఎలా ఉందో డిఫరెన్స్ అనేది మీకే కరెక్ట్గా తెలుస్తుంది ఎందుకు నేను ఆయిల్ ప్రిఫర్ చేయమని చెప్తున్నాను ముందు నార్మల్ స్కిన్కి సో అది ఈ వీడియో ఇంకా చెప్పాలనుకున్నది అయితే ఏమీ లేదు మొత్తం ఫేస్ కోసం ఫేస్ ప్యాక్ కోసం నేను మొత్తం చెప్పాను ఇన్స్టెంట్ గ్లో అండ్ దీనికి మెయిన్ రిజల్ట్ ఏంటి అంటే వైట్ అయిపోతామా ఒకసారి పెట్టుకుంటే వైట్ అయిపోతామా సుపోని 2 టైమ్స్ పెట్టుకుంటే వైట్ అయిపోతామా అస్సలు కాదు డెడ్ స్కిన్ ఏమన్నా ఉంటే పోతుంది అంతే అంతకు మించి స్కిన్ బ్రైట్నెస్ అవుతుంది స్మూత్ అవుతుంది అంతేగాని వైట్ అయిపోతాము అని నేను మాత్రం చెప్పట్లేదు ఒక్కసారి యూస్ చేయండి మీకే తెలుస్తుంది ఇలా ఒక మంత్లీ మీకు కుదిరితే వీక్లీ అంటే వీకెండ్ ఉంటుంది కదా సాటర్డే ఆర్ సండే అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు లేదు మాకు కుదరదు అనేటట్టు ఉంటే మంత్లీ ఒక 2 టైమ్స్ మ్యాక్సిమం 2 టైమ్స్ అప్లై చేయండి రిజల్ట్ అనేది ఎలా ఉందో మీకే చాలా క్లియర్గా తెలుస్తుంది ఓకేనా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్ టేక్ కేర్